నమస్కారం. వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు డాక్టర్ వర్ధన్. ఈరోజు మనం జీర్ణాశయ లోపాలు ఆయుర్వేదం ఏ విధంగా జీవం పోస్తుందో తెలుసుకుందాం. ఈ 21వ శతాబ్దిలో జీవితకాలం 60 నుండి 70కి పెరిగింది. ఇలా జీవితకాలం అయితే పెరిగింది, కానీ శరీరాన్ని రోగగ్రస్తం చేసి నిర్జీవంగా మార్చే వ్యాధుల సంఖ్య అది కూడా పెరిగింది. ఆర్థరైటిస్, రక్త ప్రసరణ సమస్యలు, ఆటోఇమ్యూన్ వ్యాధులు, ఆల్జీమర్స్, సోరియాసిస్, క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్, క్యాన్సర్ వంటి వ్యాధులు శరీర వ్యవస్థను దెబ్బతీస్తూ ఉన్నాయి. అలా శరీర వ్యవస్థను సమతుల్యత కోల్పోయి జీర్ణక్రియలు సక్రమంగా జరగకపోవడమే మూల కారణం. ఆమం అంటే వ్యర్థ విష పదార్థాలు శరీరంలో నిరంతరం పేరుకుపోవడం, వాళ్ళ వాళ్ళ శరీరంలో తనకు తానే ధ్వంసం చేసుకునే స్థితి ఏర్పడుతుంది. ఇలా శారీరకంగానే కాదు, ఆలోచనా శక్తిని, మానసిక శక్తిని నశింపచేస్తుంది. జీర్ణం కాని ఆహార పదార్థాలు, విసర్జించబడని వ్యర్థ పదార్థాలు శరీరంలో ఆమాన్ని అంటే విష పదార్థాలను పెంచుతూ వెళ్తాయి. ఇవి పెరిగే కొద్దీ శరీరంలోని మలినాలను బయటికి పంపే లివర్, కిడ్నీల మీద భారం పెరుగుతూ వెళ్తుంది. ఆ భారం వల్ల ఆ కీలక భాగాలు అశక్తమైపోయి తమ విధుల్ని సక్రమంగా నిర్వహించలేని స్థితికి చేరుకుంటాయి. శక్తిగా మారి సప్తధాతువుల్ని వృద్ధి చేయవలసిన ఆహారం విషతుల్యంగా మారడంతో శరీరం వేగంగా క్షీణిస్తూ వెళ్తుంది. పైగా విష పదార్థాలన్నీ పేగుల్లో పేరుకుపోవడంతో ఆహారంలోంచి శరీరానికి పోషకాలు అందకుండా పోతాయి. ఈ సమస్యల్ని జీర్ణాశయానికే పరిమితం కాకుండా శరీరంలోని సమస్త కణజాలం విషతుల్యమై నిర్జీవంగా మారుతుంది. జీర్ణాశయ లోపాలతో నిస్సత్తువ, నీరసం, తరచూ తలనొప్పి, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడడం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత అలర్జీ నుంచి ఆస్తమా వరకు, ఆర్థరైటిస్ నుంచి క్యాన్సర్ వరకు ఇలా ఏవైనా రావచ్చు. ఉదాహరణకు రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆటోఇమ్యూన్ వ్యాధులు, స్క్లీరోడర్మా అనే చర్మ వ్యాధులు, నిరంతరం మలబద్ధకం విరేచనాలతో వేధించే ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్, అల్సర్లు, సోరియాసిస్, ఎగ్జిమా సమస్యలు ఇలా ఏవైనా రావచ్చు. ఆయుర్వేదం శరీరంలో ఆమాన్ని అంటే విష వ్యర్థ పదార్థాలను బయటికి పంపించే చికిత్సలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. అయితే కేవలం జీర్ణ వ్యవస్థలోని మలినాల్ని తొలగించడం మాత్రమే కాకుండా కణజాలంలో పేరుకుపోయిన వ్యర్థాలను కూడా బయటికి పంపిస్తుంది. ఈ క్రమంలో లివర్, కిడ్నీల శుద్ధి కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఆకలిని పెంచే దీపన చికిత్స, ఆమాన్ని బయటికి పంపించే పాచన చికిత్స ముందు చేస్తూ ఉంటాం. ఆ తర్వాత పంచకర్మ చికిత్సలు ఉంటాయి. శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయిన మంచి బ్యాక్టీరియా, అదే ఫ్లోరా తిరిగి ఉత్పన్నమయ్యేలా చేసే ఔషధాలు కూడా ఆయుర్వేదంలో ఉన్నాయి. దీనివల్ల జీర్ణ వ్యవస్థలోని సమస్త సమస్యలు అంతరించిపోతాయి. అంతటితో శరీరం, మనస్సు కొత్త శక్తి పుంజుకుంటుంది.